నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు కర్నూలులో బ్లాక్ డే పాటించారు. నోట్ల రద్దుతో సమస్యలు పరిష్కారం కాకపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. మళ్ళా జీఎస్టీ ఓటు తీసుకొచ్చి రెత్తిన పెట్టి ప్రజల్ని అవమానమైన గురి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అన్ని దేశాల్లో ఉన్న అన్ని పార్టీలు కూడా తప్పు అని చెప్పి ఇబ్బంది పడుతున్నామని చెప్పి చేస్తే మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వారు మాత్రం ఇది చాలా మంచి నిర్ణయము, నేను చెప్పినందు వరకే 2000 ఓట్లు వచ్చినాయి.